ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ తరపు నుండి వెదర్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ గైస్, వాతావరణ శాఖ తరపు వచ్చిన వెదర్ న్యూస్ అప్డేట్ తెలుసుకోబోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోను ఎవరు ఎక్కడ స్కిప్ అయి చేయకండి అండ్ వెంటనే ఒక లైక్ ఇండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఒక టాపిక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తరపు నుండి వెదర్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షం పడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా వానైతే కురిసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, వరంగల్ నగరంలో భారీ వర్షం అయితే పడింది. వర్షం కారణంగా కాజీపేటలో శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయింది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. మిర్చి, వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పలు చోట్ల అకాల వర్షం అయితే కురిసింది. నకిరికుల్, కటంగూర్, కేతేపల్లి మండలాల్లో వడగండ్ల వాన కూడా మనకైతే పడింది. సో రౌండ్ 24 నుండి 48 గంటల్లో వాతావరణ శాఖ మనకి అయితే హెచ్చరించింది. అక్కడక్కడ మనకి కోస్తాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. సో ఇదండి వాతావరణ శాఖ తరఫున వెదర్ న్యూస్ అప్డేట్ అండ్ దీనిపైన మరిన్ని అప్డేట్స్ రాగానే నేను మీకు ఫస్ట్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. సింపుల్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి అండ్ ఇవన్నీ మాక్సిమం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జిన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.